हेलो ऑल, वेलकम बैक टू माय चैनल स्मार्ट श्रवंती। ना वीडियोस कनक नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेसुकोवडम मात्रं मर्चिपोकंडी। ई रोज वीडियोलो पनीर मसाला कर्री रेस्टोरेंट स्टाइल्लो एला चेसुकोवालो चूपिस्तानु। नेनु चेप्पिन प्रासेस कनक मीरु फॉलो अयिनट्लयिते ग्रेवी चाला क्रीमीगा, पनीर ब्रेक अवकुंडा प्रिपेर चेसुकोवालो चूपिस्तानु। कावाल्सिन इंग्रीडियंट्स: पेद्द साइज आनियन, मूडु टमाटालु, जीडिपप्पु, पच्चिमिर्चि। टमाटालु कोंचेम पेद्द साइज लोने कट चेसुकोवाली, आनियन्स कूडा, पच्चिमिर्चि, इला रेंडिटिकि मध्यलो स्प्रिट्स चेसुकोवाली। 250 ग्राम्स पनीर तीसुकुन्नानु नेनु अंड कस्तूरी मेथी। इंका लेट एंदुकु, रेस्टोरेंट स्टाइल पनीर मसाला कर्री इंट्लोने एला प्रिपेर चेसुकोवालो चूद्दामु। स्टव ऑन चेसुकोनी पैन पेट्टुकोवाली। 2 स्पून्स घी तीसुकुन्नानु। मी दग्गर ओकवेळ नेय्यि अवेलेबल लेकपोते रिफाइंड ऑयल कूडा मीरु यूज चेयोच्चु। मनं पनीर ब्रेक अवकुंडा मुंदुगाने नेय्यिलो इलागा फ्राई चेसुकोवाली गोल्डन ब्राउन कलर वच्चेंत वरकु। ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। జస్ట్ మీరు నెయ్యిలో జస్ట్ ఒక 3 మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది। పక్కకి తీసి పెట్టుకోండి పన్నీర్। తర్వాత ఇంకొక pan పెట్టుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। వీడియో చూస్తూ లైక్ చేయాలనిపిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి। అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ అవుతుంది। సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। నా ఫదర్ వీడియోస్ కి మీ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఒక బూస్ట్ అప్ లాగా సపోర్టివ్ గా ఉంటుంది। చూశారు కదా, ఆనియన్ టమాటా బాగా మగ్గిపోయాయి। ఇప్పుడు ఇవి మిక్సీ పట్టుకోవాలి। ఒక మిక్సీ జార్ లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న టొమాటో, ఆనియన్ అండ్ రెండు లవంగాలు, రెండు యాలకులు, దాల్చిన చెక్క చిన్నది వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి। ఇలాగా పాన్ లో 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత ఆల్్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి। పచ్చిమిర్చి కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని వేసుకోవాలి। వీడియో ఎండింగ్ లో నేను తీసుకున్న ఇంగ్రీడియన్స్ ని ఇంకా క్లియర్ గా మెన్షన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి। ఆల్్రెడీ తీసుకున్న జీడిపప్పు ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి। మొత్తంగా పేస్ట్ ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి। సేమ్ ఇదే ప్రాసెస్ మీరు ఏ మసాలా కర్రీకైనా యూస్ చేయొచ్చు। పన్నీర్ ప్లేస్ లో మీరు ఏదైతే కుక్ చేయాలనుకుంటున్నారో అది వేసుకొని చేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది। మీకు అర్థమవుతుంది కదా, మనం మిక్స్ చేసుకున్న ఒక 1 మినిట్ కి ఆయిల్ మొత్తం పైకి వస్తుంది। ఆ టైం లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయేంత వరకు ఒక జస్ట్ ఒక 1 మినిట్ మీరు ఫ్రై చేస్తే చాలు। ఇప్పుడు స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు జీలకర్ర పౌడర్, సాల్ట్ ఎవరి టేస్ట్ కి తగ్గట్టు వాళ్ళు వేసుకోవచ్చు। కారం కూడా మీరు తినే స్పైస్ ని బట్టి మీరు వేసుకోవచ్చు। స్పైసెస్ అన్ని బాగా మిక్స్ చేసి మూత పెట్టి జస్ట్ ఒక 2 మినిట్స్ కనుక మీరు ఉంచారంటే బాగా మగ్గిపోయి ఆయిల్ పైకి వస్తుంది। ఆ టైం లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి। ఒకసారి మిక్స్ చేసి మూత పెట్టి 3 మినిట్స్ బాయిల్ అవ్వాలి। తర్వాత మనం ఆల్్రెడీ తీసుకున్న జీడిపప్పుని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి। 1 మినిట్ వెయిట్ చేయండి। సో వాటరీగా ఉంది కదా, మనకి అది కొంచెం దగ్గర పడుతుంది। ఆ టైం లో మనం ఆల్్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ని వేసుకొని మొత్తం పన్నీర్ ని ఒకసారి గ్రేవీలో మిక్స్ చేసుకోవాలి। తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి। పన్నీర్ గ్రేవీలో బాగా మిక్స్ అవుతుంది। చూశారు కదా, గ్రేవీ అప్పటికే మీకు క్రీమీ క్రీమీగా వచ్చేస్తుంది। పన్నీర్ కూడా అసలుకి బ్రేక్ అవదు, క్యూబ్స్ లానే ఉంటుంది। ఫైనల్లీ గరం మసాలా 1/2 టీ స్పూన్ అండ్ కస్తూరి మేతి క్రష్ చేసుకొని వేసుకోవాలి। జస్ట్ ఒక 1 మినిట్ మూత పెట్టి బాయిల్ చేస్తే సరిపోతుంది। పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది। దీన్ని మీరు అన్నం, స్పెషల్లీ చపాతి, పూరి, పరోటా ఇలాంటి వాటిలో సూపర్గా ఉంటుంది। రెసిపీని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి। షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు కదా।
ఇలాంటి వీడియోస్ చూడాలనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్.